హాయ్ ఎవ్రీవన్. ఎస్ఎస్సి నుంచి ఎవ్రీ ఇయర్ సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఇయర్ కూడా వాళ్ళు చెప్పిన డేట్కే రిలీజ్ చేశారు. సో 18వ తేదీ రిలీజ్ చేస్తామని చెప్పారు, 18వ తేదీ నవంబర్న రిలీజ్ చేశారు. అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో వీడియో చివరి వరకు చూడడం వలన సో మీకు నోటిఫికేషన్ సంబంధించిన అన్ని వివరాలు పూర్తిగా అర్థమవుతాయి. సో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఎల్డీసీ లేదా జేఎస్ఏ, పోస్టల్ అసిస్టెంట్ లేదా షార్టింగ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సో ఎల్డీసీలు లోయర్ డివిజన్ క్లర్కులు 898 పోస్టులు, పోస్టల్ అసిస్టెంట్లు 2359, రెండు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే సో శాలరీ విషయానికి తీసుకుంటే ఇక్కడ 5200 నుంచి 20200 మధ్యలో ఉండే అవకాశం ఉంది. సో గ్రాండ్ పేస్ కూడా అన్నిటికీ సేమే, 2400. అయితే లోయర్ డివిజన్ క్లర్క్కి గ్రాండ్ పే 1900గా ఇవ్వడం జరిగింది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో స్టార్టింగ్ డేట్ వచ్చి సో ఇవాళ నుంచి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే లాస్ట్ డేట్ వచ్చి 18 డిసెంబర్ 2017. టైర్ 1 ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే 4 మార్చ్ 2018 నుంచి 26/3/2018 మధ్యలో ఉండే అవకాశాలు ఉంది. సో ఒకరోజు కొంతమందికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 4 నుంచి 26 మార్చిలో ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇక టైర్ 2 డిస్క్రిప్టివ్ అంటే పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. సో 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇది. టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చి 8/7/2018 ఉండే అవకాశం ఉంది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో ఉన్నవాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషను, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషను, ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, పీడబ్ల్యూడి ఉండి ఎస్సీ ఎస్టీ అయ్యంటే 15 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ అనేది ఉంది. సో ఇక్కడ మిగిలిన వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళు చూసుకోగలుగుతారు. సో ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఇంటర్మీడియట్ అనేది సో 1/8/2018 నాటికి కంప్లీట్ అయింటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్. సో 12th స్టాండర్డ్ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ విషయానికి వస్తే సో డేటా ఎంట్రీ ఆపరేటర్లో పోస్ట్ మీకు ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇన్ ఇండియా అందులో జాబ్ రావాలి అంటే 12th స్టాండర్డ్లో మీరు సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ అనేది చదివి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ ఎట్ అక్వైర్డ్, సో ఇప్పటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th క్లాస్ ఎవరైతే ఇప్పుడు చదువుతున్నారో సో ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఎప్పటికీ 1/8/2018కి కంప్లీట్ అవ్వలేదు వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని మనకి మెన్షన్ చేశారు. సో ఇది ఒకసారి చూసుకోండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఫ్రెండ్స్, 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, సో డెబిట్ కార్డు ఇలా మీరు పే చేయొచ్చు, అందులో ఏం లేదు. అయితే ఎవరైతే ఉమెన్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఈ అప్లికేషన్ ఫీజు ఎగ్జెంప్షన్ అనేది ఉంది. ఇక ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, అలాగే తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్. సో ఈ పోస్టులు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టైర్ 1 ఎగ్జామినేషన్, అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ 2 టైర్ 2, టైపింగ్ టెస్ట్ టైర్ 3. సో 3 విభాగాలుగా దీన్ని ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ చేశారు. 1st 1లో ఎగ్జామినేషన్ అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. సో 2nd డిస్క్రిప్టివ్ పేపర్ అనేది రాయాల్సి ఉంటుంది. 3rd టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. అయితే డిస్క్రిప్టివ్ పేపర్ టైర్ 2 అండ్ టైర్ 1 వచ్చి మీ మార్క్స్ అనేవి ఖచ్చితంగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో టైర్ 1లో మీకు ఒక కట్ ఆఫ్ అనేది ఫిక్స్ చేస్తారు, దాన్ని దాటిన వాళ్ళందరినీ టైర్ 2కి పిలుస్తారు. టైర్ 2లో అందరినీ నెక్స్ట్ టైర్ 3కి. సో టైర్ 2లో కూడా మీకు ఒక కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు, అది కూడా దాటిన వాళ్ళకి టైర్ 3 టైపింగ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. టైపింగ్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫై అయితే చాలు, దాని మార్కులు కన్సిడర్లోకి తీసుకోరు. సో టైర్ 3 క్వాలిఫై అయిన వాళ్ళకి మొత్తం ఓవరాల్
ఎన్ని మార్కులు వచ్చినాయి, టైర్ వన్ టైర్ టూ అండ్ టైర్ త్రీ క్వాలిఫై అయ్యారా లేదా అని చూసుకొని మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అయితే టైర్ వన్లో సిలబస్ ఏమేమి ఉంటుంది అంటే ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, మొత్తం మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 50 50 50, క్వశ్చన్స్ 20 25 25 వస్తాయి. అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ని 60 నిమిషాలుగా, మనకి 1 అవర్లో మీరు ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక సిలబస్ని మనకి ఇక్కడ టైర్ వన్ సిలబస్ మొత్తం మనకి ఇచ్చాడు. సో ఈ పీడిఎఫ్ ఫైల్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. సో నెగిటివ్ మార్కింగ్స్ అనేవి ఉంటాయి, 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో 1/4 నెగిటివ్ మార్క్సింగ్ అనేవి మనకి ఉండడం జరుగుతుంది. ఇక పూర్తి వివరాలకైతే, సో ఇక్కడ సిలబస్ అనేది మాకు మెన్షన్ చేశారు, సో మీరు చూసుకోవచ్చు. అదే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైర్ టూ డిస్క్రిప్టివ్ పేపర్ ఇది తీసుకుంటే 100 మార్క్స్కి పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. సో ద డ్యూరేషన్ ఆఫ్ పేపర్ వుడ్ బి 1 అవర్, 20 మినిట్స్ కంపెన్సేటరీ టైమ్ విల్ ఆల్సో బి ప్రొవైడెడ్ టు క్యాండిడేట్స్ మెన్షన్ ఇన్ పారా 7. ఓకే, దిస్ పేపర్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు అసెస్ ద రైటింగ్ స్కిల్స్ ఆఫ్ క్యాండిడేట్స్. సో రైటింగ్ స్కిల్స్ని, సో ఎవరైతే గవర్నమెంట్లో పనిచేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ స్కిల్స్ తప్పకుండా ఉండాలి కాబట్టి, సో ఈ ఎగ్జామినేషన్ టైర్ టూ ఎగ్జామినేషన్ పెన్ అండ్ పేపర్ మోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే సో పేపర్ వుడ్ బి కంప్రెసింగ్ రైటింగ్ ఎస్ఏ లెటర్ అప్లికేషన్ లెటర్ లేదా అప్లికేషన్. సో ఎస్ఏ 200 నుంచి 250 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది, లెటర్ లేదా అప్లికేషన్ 150 నుంచి 200 వర్డ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఇందులో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చి 33%. సో 33% అంటే, సో 100కి 33 మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫై అయినట్లు అర్థం. అయితే టైర్ త్రీ ఎగ్జామినేషన్లో మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, సో ఒకవేళ టై కేసెస్లో ఏ విధంగా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అయితే ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఏ విధంగా జాబ్ ఇస్తాము అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో టోటల్ టైర్ వన్ ప్లస్ టైర్ టూ మార్క్స్ ఎన్ని వచ్చాయని చూసుకుంటారు, టోటల్ మార్క్స్ ఆఫ్ టైర్ టూ ఎగ్జామినేషన్ చూస్తారు సెకండ్ది. సో టోటల్ మార్క్స్ ఆఫ్ టైర్ వన్ ఎగ్జామినేషన్ సో చూసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా కుదరలేదనుకుంటే, సో మీ పేర్లో ఆల్ఫాబెట్లో ఫస్ట్ నేమ్స్ ఆఫ్ ఆల్ఫా క్యాండిడేట్స్ అపియర్స్. సో ఫస్ట్ ఏబిసిడిఎల్లో మీ ఇంటి పేరు ఉంటుంది కదా, దాంట్లో ఏది ఫస్ట్ వస్తే దాన్ని తీయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో కింద ఇవన్నీ మనకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది మనకి ఎవరి దగ్గర నుంచి అది తీసుకోండాలి అని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. సో లాస్ట్ డేట్ ఇంకోసారి చెప్తాను అప్లై చేసుకోవడానికి, 18 డిసెంబర్ 2017. చూడండి, 18 డిసెంబర్ 2017 లాస్ట్ డేటు. సో ఎగ్జామినేషన్స్ వచ్చి మార్చిలో ఉండే అవకాశాలు ఉన్నది. సో బాగా ప్రిపేర్ అయితే టైర్ వన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.